అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబీనా వ ఖాయిదనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహబిహి వ మన్ వలా ఇలా అల్-దీన్. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు ఇన్షాల్లా మనం రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఒకటి, మనల్ని స్వర్గంలో ప్రవేశింపజేసే కర్మలు. రెండవది, మనల్ని నరకాగ్ని నుండి కాపాడే కర్మలు. అందులో ప్రథమంగా అభిమాన సోదరులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇబ్బడి ముబ్బడిగా సత్కర్మలు చేసుకోండి. మరణం సంభవించకముందు ఇబ్బడి ముబ్బడిగా సత్కర్మలు చేసుకోండి. ఎందుకంటే మనం పుట్టింది మొదలు, యవ్వనం చేరిన తర్వాత కాదు, పుట్టింది మొదలు మరణించేంతవరకు మన జీవితాన్ని ఒకసారి మనం బేరీజు వేసుకుంటే, మొత్తం జీవితం పుణ్యాలతో నిండి ఉన్న ప్రళయ దినాన ఇంకాసింత సమయం దొరికి ఉంటే, మరి కాసిన్ని పుణ్యాలు చేసుకునే వ్యవధి దొరికేది అని మనిషి బాధపడతాడు. కనుక మనకు జీవితంలో లభించిన వ్యవధిని వీలైనంత వరకు సత్కర్మలు ఎక్కువగా చేసుకునే విషయంలో మనం అనేది వినియోగించుకోవాలి. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏదైతే ఉందో అభిమాన మిత్రులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఒక వ్యక్తి మరణించాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా పెద్ద కర్మ ఏం చేయలేదు, స్వర్గంలో ప్రవేశింపజేసేసాడు. కారణం ఏమిటి అంటే, ఆ వ్యక్తి దగ్గర ఉన్న గొప్ప లక్షణం, ఏ మంచి పని అనేది జీవితంలో చేయలేదంట, పెద్ద మంచి పని ఒక పని చేసేవాడు. అదేమిటంటే అప్పిచ్చేవాడు ప్రజలకి, ఆ అప్పు వసూలు చేయడానికి వ్యక్తిని నియమిస్తాడు కదా, ఆ వ్యక్తితో చెప్పేవాడు, చూడవయ్యా అతనికి సౌకర్యం ఉంటే తీసుకో, లేదంటే క్షమించే వదిలే, బహుశా అల్లాహ్ సుబ్హానహు వతాలా మమ్మల్ని క్షమించొచ్చేమో అని ప్రతిసారి ఆ అప్పు వసూలు చేసే వ్యక్తికి చెప్పి పంపించేవాడు. ఇది ఒక్కటి మాత్రమే చేశాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నించాడు, జీవితంలో నువ్వు చేసిన మేలు ఏమైనా ఉందా అంటే, వల్లా నాకైతే ఏ మేలు గుర్తు రావడం లేదు, అయితే నాకు ఒక మంచి లక్షణం అనేది ఉండేది, అదేమిటంటే అప్పిచ్చేవాడిని వీలుంటే తీసుకోమని చెప్పేవాడిని, లేదంటే క్షమించమని చెప్పేవాడిని, బహుశా అల్లాహ్ సుబ్హానహు వతాలా అలా నన్ను క్షమిస్తాడనే ఆశాభావంతో అలా చేసేవాడిని అంటే, నువ్వు ఆశ పెట్టుకున్నావు కనుక ఈరోజు నేను క్షమిస్తున్నాను, నువ్వు స్వర్గంలో ప్రవేశించు. కనుక ఇది కూడా రెండో యొక్క విధానం. మూడో యొక్క పద్ధతి ఏమిటంటే, దారిన పడి ఉన్న హానికర వస్తువుని తీసిపారని ఇమాతతులాభ అంటారు. సరే, కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి సేమ్ అతను కూడా పెద్ద ఘనాకార్యాలు ఏం చేయరు, అతన్ని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన మాట, అల్లాహ్ సుబ్హానహు వ తాలా క్షమించి స్వర్గంలో ప్రవేశింపజేయడానికి పెద్ద కర్మలు అవసరమేమీ కాలేదు, చాలా చిన్న కర్మతోటి అల్లాహ్ సుబ్హానహు వ తాలా రాజీ అయిపోయాడు, అతన్ని క్షమించి స్వర్గంలో ప్రవేశింపజేసి. అదేమిటి, దారిన పడి ఉన్న హానికర ఒక చెట్టు కొమ్మని అతను ఏం చేశాడంటే తీసి పక్కన పడేశాడు. దారిన పడి ఉన్న చెట్టు కొమ్మని పక్కన పడేసిన కారణంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా అతనితో రాజీ అయిపోయి అతన్ని క్షమించి ఆ చిన్న కర్మ కారణంగా అల్లాహ్ స్వర్గంలో ప్రవేశింపజేశాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మన నుండి రాజీ అవ్వాలంటే పెద్ద పెద్ద కర్మలు చేస్తేనే రాజీ అవుతాడని కాదు, చిన్న చిన్న కర్మలతో కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా రాజీ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి సోదరులారా, చిత్తశుద్ధి ఉంటే అది ఆవగించంతటి కర్మ అయినా సరే పర్వతం అంతటి యొక్క పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అదే చిత్తశుద్ధి లేకపోతే పర్వతం అంతటి పుణ్యమైనా సరే అది ఆవగించకు కూడా సరి సమానం కాజాలదన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక స్వర్గంలో ప్రవేశింపజేసే మరో గొప్ప సాధనం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా స్మరణ. కనుక ఇబ్రాహీం అలైహిస్సలాంతో మేరాజ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలుసుకోవడం జరిగింది. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇబ్రాహీం అలైహిస్సలాం స్వర్గపు వివరణ తెలియజేస్తూ, స్వర్గం చాలా పవిత్రమైనది, దాని మన్ను కూడా చాలా సువాసన గలది, అలాగే దాని చెట్లు అంటే వృక్షాలు, స్వర్గపు యొక్క వృక్షాలు ఏమిటంటే సుబ్హానల్లా అల్హమ్దులిల్లా లా ఇలాహా ఇల్లల్లాహ్ అని ఆ సందర్భంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు సెలవిచ్చారు. అంటే ఎంత ఎక్కువగానైతే మనం సుబ్హానల్లా అల్హమ్దులిల్లా లా ఇలాహా ఇల్లల్లాహ్ చెబుతామో
మన కోసం స్వర్గపు వృక్షాలు అనేవి అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నీ స్వర్గంలో నాటుతాడు. కనుక అభిమాన సోదరులారా, ఇది కూడా స్వర్గంలో తీసుకెళ్లే ఓ గొప్ప సాధనం. ఆ తర్వాత అభిమాన సోదరులారా, ఇస్తిగ్ఫార్. ఇస్తిగ్ఫార్ అంటే మనం అల్లాహ్ సుబ్హానహు వతాలాతో మన పాప మన్నింపు కోసం దువా చెయ్యడం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇస్తిగ్ఫార్లో చాలా యొక్క సీగాలు ఉన్నాయి. అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, వాతుబిల్లాహ్ చాలా ఉన్నాయి. అయితే సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ అని ఉంటుంది, తన అల్లాహమ్ అంత రబ్బీ లా ఇలాహా ఇల్లా అంత ఖలఖ్తని, పెద్ద ఒక దువా. ఈ సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ గురించి ప్రవక్త సలేసం వారు ఏమన్నారంటే, ఒక వ్యక్తి ఉదయం చదివి సాయంత్రంలోపు మరణించాడు అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖచ్చితంగా అతని స్వర్గంలో ప్రవేశించాడు. ఒక వ్యక్తి సాయంత్రం చదివి ఉదయంలోపు మరణించాడు అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖచ్చితంగా అతని తన జమానత్ మీద తన బాధ్యత మీద స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆయతుల్ కుర్సీ స్వర్గంలో మనల్ని తీసుకెళ్లే మరో గొప్ప సాధనం ఏంటి? ఆయతుల్ కుర్సీ. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రతి ఫర్జ్ నమాజ్ అనంతరం, ప్రతి ఫర్జ్ నమాజ్ అని చాలా చిన్న చిన్న విషయాలు ఇవి చేసి పెట్టుకోవాలి అంతే సరేనా. ప్రతి ఫర్జ్ నమాజ్ అనంతరం ఎవరైతే క్రమం తప్పకుండా తన ఆయతుల కుర్సీ చదవడం అలవాటు చేసుకుంటారో వారిని స్వర్గ ప్రవేశం నుండి మరణం తప్ప ఏది ఆపదాలు, అంటే అడ్డే ఉంది అంటే అతని మరణమే, అతను మరణించగానే స్వర్గానికి వెళతాడు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా బజారుకి వెళతాం మన పని కోసం. మనం బజారులో ఏమిటంటే మనిషి గజిబిజి ప్రపంచం కనుక చాలా ఏమరపాటుకు లోన్ అవుతాడు, ఆకర్షణలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి బజార్ అన్న తర్వాత. అక్కడ కూడా మనిషి అనేది బజార్లో చదవాల్సిన దువా ఏదైతే ఉందో, లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహు అల్హమ్దు వహువ హయ్యుల్ లా యమూత్ వహువ అలా కుల్లి షయ్ఇన్ ఖదీర్ అనే దువా ఏదైతే ఉందో, ఈ దువా కనుక అతను చదివినట్లయితే అతను ఖచ్చితంగా స్వర్గంలో ప్రవేశించాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే స్వర్గ ప్రవేశానికి మరో గొప్ప సాధనం ఏంటంటే, స్వర్గం కావాలని కోరుకోవడం. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వతాలా 3 సార్లు నాకు స్వర్గం కావాలి, ఇన్ని అసలు కల్జన్నా ఇన్ని అసలు కానీ 3 సార్లు కోరుకున్నట్టయితే స్వర్గమే అల్లాహతో దువా చేస్తుంది, వల్లా ఇతనుకు అడుగుతున్నాడు ఇతనికి ఇచ్చేయి. అలాగే ఏ వ్యక్తి అయితే 3 సార్లు నరకం నుండి ముక్తి కావాలని కోరుకుంటాడో నరకం దువా చేస్తుంది అల్లాహ్ సుబ్హానహు వతాలా, రిక్వెస్ట్ చేస్తుంది సరే, ఇతన్ని నాలో ప్రవేశింపకు. గమనిస్తున్నారా ఎంత గొప్ప యొక్క విషయం అనుకుని దువా చేయడం, పెద్ద కష్టంతో కూడుకునేది, ఇక్కడ లక్షలు కోట్లు ఇవి అవి ఖర్చు చేసేది ఏమీ లేదు, చాలా సాదా సీదా కర్మలు. వీటిని కనుక మనం చేసుకున్నట్లయితే స్వర్గానికి అర్హులం అవుతాము. అదేవిధంగా అభిమాన సోదరులారా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన మాట, ఎవరి చివరి పలుకులైతే చిత్తశుద్ధితో కూడి లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉంటాయో, దఖల్ జన్నా, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా నమాజు కూడా స్వర్గంలో ప్రవేశింపజేసే గొప్ప సాధనం. కనుక స్వర్గపు తలుపుల్లో ఒక తలుపు పేరేమిటి? బాబు సలాత్ అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ సల్లల్ బబ్దైన్ దఖల్ జన్నా, ఎవరైతే చల్లటి కాలపు 2 నమాజులను చదువుతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారో. ఆ 2 నమాజులు ఏమిటంటే, 1 ఫజర్ నమాజ్, 2 అసర్ నమాజ్, మరికొందరు పండితుల ప్రకారం మగరిబ్ నమాజ్ అని కూడా అంటారు. ఏదేమైనప్పటికీ ఇది మనం గమనించాలి. అలాగే స్వర్గంలో ప్రవేశింపజేసే మరో గొప్ప యొక్క సాధనం ఏంటంటే, దివారాత్రుల్లో 12 రకాలు వీటినే సునన్ ముఅక్కద అంటారు. అంటే ఫజర్ నమాజ్లో 2, జుహర్ నమాజ్లో 6, మగరిబ్ నమాజ్లో 2, ఇషా నమాజ్లో 2 ఏదైతే మనం చదువుతామో, ఈ 12 రకాతులు ఏవైతే ఉన్నాయో క్రమం తప్పకుండా మనం ప్రతిరోజు చదువుతున్నామంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా వీటికి బదులుగా మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఉపవాసం కూడా స్వర్గ ప్రవేశానికి సాధనం. కనుక ఎవరి జీవితం ఉపవాసంతో ముగుస్తుంది అంటే ఉపవాసస్థితిలో మరణించండి, అదృష్టం ఉంటుంది కదండి. కనుక మన్ ఖుతిమలో విషయం అంటే ఎవరి యొక్క జీవితం ఉపవాసంతో ముగిస్తుందో అతను ఖచ్చితంగా స్వర్గంలో ప్రవేశిస్తాడు. బాబు రయ్యాన్, అది ఉపవాస దీక్షకుల ప్రవేశ మార్గం అనేది మనకు తెలిసింది. అదేవిధంగా అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేయడం కూడా స్వర్గంలో మనల్ని ప్రవేశింపజేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. వీటితో పాటు అంతిమ 2 విషయాల్ని తెలుసుకొని నరకముక్తి నుండి కూడా కొన్ని విషయాలు ఏవైతే మనం కాపాడగలమో తెలుసుకుందాం. ముఖ్యంగా తల్లిదండ్రుల సేవ,
తల్లిదండ్రుల సేవ. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబీ గురించి తెలియజేస్తూ, హారిస బిన్ నుమాన్ ఒక సహాబీ గురించి తెలియజేస్తూ, ఆయన స్వర్గానికి వెళ్ళడానికి గల కారణాలు ఆయన చెప్పిన కారణం ఏంటంటే, తల్లిదండ్రుల ఎడల పరమ విధేయుడుగా ఉండేవాడు అన్న ఒక విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నొక్కి వక్కాణించడం అనేది జరిగింది. అదేవిధంగా అభిమాన సోదరులారా, మనం సత్ప్రవర్తన కలిగి ఉండడం కూడా మనల్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తుంది. అలాగే తన భార్య ఉంటే భార్యలా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, పిల్లలు ఉంటే పిల్లలుగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, అలాగే మనకు ఆడపిల్లలు ఉంటే ఆ ఆడపిల్లలు గమనించండి, ముగ్గురుండి ఆ ఆడపిల్లల్ని మంచిగా మనం పోషించి మంచి చోట ఇచ్చి పెళ్లి చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు దానికి బదులుగా మనకు స్వర్గం ప్రసాదిస్తాడు. ఇద్దరుంటే కూడా ప్రసాదిస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక నరకం నుండి కాపాడే కర్మల్ని ముక్తసరిగా మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది అంటే ఇఖ్లాస్, చిత్తశుద్ధి. ఏ పనిలోనైనా సరే చిత్తశుద్ధి ఉండాలి. రెండవది ఏంటంటే 40 రోజుల పాటు తక్బీరతుల్ ఇహ్రామ్తో కనుక మనం నమాజ్ చదివినట్లయితే 40 రోజుల పాటు నరక విముక్తి మనకు లభిస్తుంది. అదేవిధంగా ఫజర్ మరియు అసర్ నమాజ్ని క్రమం తప్పకుండా మిస్ కాకుండా జమాత్తో పాటు చదివినట్లయితే కూడా మనని అల్లాహ్ సుబ్హానహు వతాలా నరకాగ్ని నుండి కాపాడుతాడు. అదేవిధంగా జుహర్ నమాజ్కి ముందు 4 రకాతులు సున్నత్ చదవడం కూడా మనల్ని నరకాగ్ని నుండి కాపాడుతుంది. అల్లా భీతితో భయంతో కన్నీళ్లు పెట్టుకోవడం కూడా మనల్ని నరకాగ్ని నుండి కాపాడుతుంది. అదేవిధంగా అభిమాన సోదరులారా, అల్లాహ్ మార్గంలో మసీదు కోసం కానీ ఒకరి సేవ కోసం కానీ సహాయం కోసం కానీ మనం నడిచి వెళుతున్నామంటే కూడా ఆ నడక కూడా మనల్ని ఏం చేస్తుంది, నరకాగ్ని నుండి కాపాడుతుంది. అదేవిధంగా మన పిల్లల్ని మంచి శిక్షణ ఇస్తే వారు నరకం నుండి డాలుగా తయారవుతారు, నరకం నుండి మనల్ని వారు కాపాడుతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఫజర్ నమాజ్ అనంతరం సూర్యోదయం వరకు వీలైతే ఒకవేళ మసీదులోనే మనం కూర్చొని ఉండి ఖురాన్ పారాయణం చేసుకుంటూ అల్లాహ్ స్మరణ చేసుకుంటూ ఇష్రాక్ చదువుకుని ఒకవేళ మనం బయటికి వచ్చినట్లయితే ఇది కూడా నరకాగ్ని కాపాడుతుంది. అదేవిధంగా అంతిమంగా అభిమాన సోదరులారా, తన ఉత్తమ రుణం అంటే అప్పు మనం ఇస్తున్నాము, ఒకవేళ అతను అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నాడు అంటే అది ఏ రూపంలోనైనా ఉండాలి, మనం క్షమించేస్తున్నామంటే అలా క్షమించిన వ్యక్తిని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చేస్తాడు, నరకాగ్ని నుండి కాపాడుతాడు. కనుక అల్హమ్దులిల్లా స్వర్గానికి తీసుకెళ్లే కొన్ని కర్మల్ని చేస్తున్నాం, అలాగే నరకాగ్ని నుండి కాపాడి మరికొన్ని కర్మల్ని చేస్తున్నాం. బోలెడన్ని చిన్న చిన్న కర్మలు ఉన్నాయి, వాటిని మనం తెలుసుకొని స్వర్గానికి దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి, నరకానికి దూరంగా ఉండే ప్రయత్నం మనం చేయాలి. అలా మీరు చేస్తారని భావిస్తూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జాకుముల్లా ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వచ్చండి సార్.